Srilata presents RK Studios वारियों का ये Guntur Talkies trailer विडुदल की चेस नंदुगु मुख्य अतिथि का नाम चार संतोष का होंगे मुख्य अंदर अंटाव संतोष का नहीं दुकान कहते हैं मुख्य गेटर RK Studios अनेकाने लोका sentimental attachment माधुकर रामकृष्ण सीरीज स्टूडियोस अलावा वका sentimental वका भावत वेगम అలాగే ఇవాళ ఈ యొక్క ఈ దైనందిన కార్యకలాపాలు సతమతమవుతూ మనిషి ఈ యొక్క సినిమా అనే ఒక ఈ యొక్క ప్రక్రియను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి మరి అటువంటిప్పుడు మన సినిమా ఎలా ఉండాలి ఏమిటి అన్నది చలనచిత్ర రంగంలో అందరూ ఆలోచించవలసిన విషయం మరి అప్పుడప్పుడు ఏ చిత్రం ఎందుకు ఆడుతుందో ఏ చిత్రం ఎందుకు ఆడదో మనకే అర్థం కాదు అది జయాపజయాలు దైవదీనాలు అంటాం అయితే కృషితో నాస్తి దుర్భిక్షం ఏదైనా మనం కష్టపడి అంకిత భావంతో దాని మీద శ్రద్ధతో చేస్తే దేనికైనా ఫలితం మంచి ఫలితం దక్కుతుందన్నది నా నమ్మకం అటువంటిదే వైవిధ్యమైన సినిమాలు మన తెలుగు చలనచిత్ర రంగానికి పెట్టిన పేరు అది వైవిధ్యమైన చలనచిత్రాలు నాన్నగారి నుంచి కూడా ఎన్నో వైవిధ్యాల పాత్రలు అయితేనేమి వైవిధ్య కథాంశాలతో అయితేనేమి ఎన్నో చిత్రాలు చేయడం జరిగినాయి సో వాటన్నిటికీ ప్రజలు ప్రిపేర్ అయి ఉన్నారు కాకపోతే ఏదైనా లోపం ఉంటే మనలో ఉండాలి తప్పితే ప్రజలు ఎప్పుడు ఆ లోపం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం అంటాం మారుతున్న కాలాన్ని బట్టి అంటే కాలము మనం వెంట రావాలి కానీ కాలం అది మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక్క పరిశ్రమకే ఉందని ఆ యొక్క ఘనత అంటే మనం కాలం వెంట పరిగెత్తడం కాదు కాలం మనం వెంట పరిగెత్తించే ఒక సత్తా అటువంటిది మరి ఇవాళ ఈ సినిమా ఈ గుంటూరు టాకీస్ అంటే నన్ను ఇందాక నరేష్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మాకంతా కొంచెం ఈ పౌరాణికాలు వీటి మీద అంతా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ గుంటూరు టాకీస్ అనగానే ఆ నాటకాల రోజులు ఆ సురభి నాటక కళా పరిషత్తులు అవి అన్నీ గుర్తొచ్చినాయి ఎలపట్రావు గ్రామయ్య గారు అయితేనేమి డాక్టర్ సుబ్బారావు గారు వాళ్ళంతా గుర్తొచ్చారు సరదాగా బాగుంది ఇది చాలా హోమ్లీగా ఉంది టైటిల్ అలాగే ఫంక్షన్ కూడా చాలా హోమ్లీగా ఉంది అంతా ఒక కుటుంబ సభ్యులాగా నేను ఈ సినిమాలో నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నాకు ఉందల్లా ఒకే సంబంధం శ్రద్ధా దాసు అదే ఇంత చెప్పా కదా శ్రద్ధ నువ్వు 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 గెస్టే కదా శ్రద్ధ కక్కేవాడు కక్కాలమ్మా ఈ సింపథటిక్ ప్రెగ్నెంట్ సరే సో నేను చెప్పే ఇంతకుముందు శ్రద్ధ ఉండాలని శ్రద్ధాదాసు అంటే నాకు ఎలా పరిచయం మన సినిమాలు చేయడం అడగగానే పాత్రని దాంతోపాటు ఇంకో అటాచ్మెంట్ ఏంటంటే నాకు ఈ హిందూపూర్లో షూటింగ్ చేశారు సినిమాని సో నేను కూడా ఈ నెల 27, 28 అక్కడ హిందూపూర్ నియోజకవర్గంలో లేపాక్షి ఫెస్టివల్ చేయబోతున్నాం 2 రోజులు 27, 28 కూడా సో అంచ మంచి అందరం కలిసి అష్టదిగ్గజాలు అంతా కూర్చున్నాం ఈ 2 రోజులు పరచూరు గోపాలకృష్ణ గారు గుమ్మడి గోపాలకృష్ణ గారు అలాగే జొన్నబిత్తులు గారు అలాగే తనికెళ్ళ భరణి గారు తర్వాత మన ఆయన ఇక ఎంతోమంది అందరు కళాకారులంతా కూడా అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం ఆ మూడ్లో ఉన్నాం ఉన్నప్పుడు ఇటువంటి మంచి అవకాశం దొరకడం ఒక రకంగా ఒక మంచి పడుతున్న శ్రమకి ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక విరుగుడైతే ఒక రకంగా ఆ ఆవేశాన్ని ఇక్కడికి నన్ను తీసుకొచ్చిందని చెప్పాలి నేను అంటే హిందూపురం అక్కడ వీళ్ళంతా షూటింగ్ చేయడం మరి హిందూపురంకు ఉన్న ప్రాశస్తం అక్కడ లేపాక్షి అయితేనేమి లేకపోతే ముదిరెడ్డిపల్లి చేనేత కార్మికులంతా ఎక్కువ అక్కడ అలాగే అక్కడ వీరాపురం బర్డ్ శాంక్చురీ అయితేనేమి ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా ఎంతో ముందు ముందు అంటే మన లేపాక్షి గుడిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా దాన్ని గుర్తించడానికి ప్రపోజల్ కూడా పంపడం జరుగుతుంది సో ఇలాంటివి దాంట్లో భాగంగా ఈ చిత్రం కూడా అక్కడ షూట్ చేయడం ఇవాళ నేను చెప్పుకోవడానికి నా హిందూపురం నియోజకవర్గంలో నా ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను సరే ఇది ఒక విషయం అయితే మరి నాకు కూడా కళాకారుడిగా ఎన్నో రకరకాల నట పాత్ర చేయాలనిపిస్తుంది ఇందాక సోదరుడు నరేష్ గారు చెప్పారు మెథడికల్ యాక్టింగ్ అని చాలా ఉంటుంది మాకు చేయాలని, కాకపోతే సరే వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే రొటీన్ నుంచి మాకు కావాలి, ప్రజలకే కాదు. మాకు ఒక నటుడికంటూ ఒక నటనకి ప్రతి సినిమాకు ఒక విద్యార్థి నటుడు. సో ఎంతో కొత్త కొత్త నేర్చుకోవటం. మరి నరేష్ గారు కూడా ఎన్నో రకరకాల సినిమాలు చేశారు. అద్భుతమైన నటుడు ఆయన, మన తెలుగు చలనచిత్ర రంగానికి ఒక వరం ఆయన. అద్భుతమైన పాత్రలు, ఒక సినిమాకు తేడా లేకుండా ఏదో ఒక తాపత్రయం, ఏదో కొత్త నటన ప్రదర్శించాలనో లేకపోతే కొత్త పాత్ర ధరించాలను కనపడాలను ఒక తపన. సరే అలా అందరూ కలిసి ఇవాళ మా నిర్మాత గారు ఉన్నారు, రాజ్ కుమార్ గారు, అలాగే దర్శకులు ప్రవీణ్ సత్తారు గారు ఉన్నారు, అలాగే రామిరెడ్డి గారు ఉన్నారు కెమెరామెన్, శ్రీచరణ్ గారు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టరు, అలాగే సిద్ధు కథానాయకుడు, అలాగే మరి కథనాయకుడు ఎవరు అర్థం కావట్లా, సిద్ధు శ్రద్ధాదాసు అర్థం కావట్లా, ఆవిడేమో తుపాకి పట్టుకునేదో తుపాకి మరి శ్రద్ధాదాసు, ఇంకా రష్మి గారు, రాజా రవీంద్ర, అందరు ఉన్నారు చిత్రంలో. చాలా బాగుంది ట్రైలర్స్ చూస్తుంటే, మంచి గమ్మత్తుగా సస్పెన్స్ ఉంది. ఇందాక అన్నారు కదా ఇది మోస్ట్ ఫెరోషియస్ కామెడీ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ అండ్ కేవటిక్ కామెడీ అని. చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్స్ సినిమా కూడా. ఎందుకంటే ముందుగా మనిషిని చూడగానే ప్రవీణ్ సత్తారు గారు వచ్చినప్పుడు మనుషులోనే అది కనిపించింది. నేను చెప్తా ఉంటాను, ఎంతోమంది వచ్చినా కూడా చేయబుద్ది కాదు, అది కథే బుద్ధి కాదు ఉన్నాయంట. నేను ఇంకా చాలా మోమాట లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని, కలవను కూడా ఎవరిని, నాకు నచ్చనివ్వండి. అలాగా ఆయన వచ్చినప్పుడు మనిషిలో ఒక చామ్, ఒక ప్యాషన్ అంటారు సినిమా, పిచ్చి కాదు, పిచ్చి చాలా మందికి ఉంటుంది, లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. ప్యాషన్ ఉంది సినిమా, ప్యాషన్ మంచి సినిమా చేయాలని ఒక ప్యాషన్, సో అది ఉంది మనుషులు నాకు అనిపించింది చూడగానే. సరే వెంటనే సరే ఆయన పిలవడం, సరే ఆయనకున్న క్రెడెన్షియాలిటీస్ ఆయనకున్నాయి. ఇంతకుముందు 3 సినిమాలు చేస్తున్నారు. లాస్ట్ సినిమా చందమామ కథలకి ఆయనకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. సో అలా మనంతా తెలుగు వాళ్ళంతా గర్వించదగ్గ దర్శకులు ఆయన. అలాగే ఈ సినిమా మరి టైటిల్ మంచి గమ్మత్తుగా ఉంది, గుంటూరు టాకీసు. మరి సినిమా టైటిల్ వినడానికి మరి చిత్రం చూడడానికి కూడా ఎటువంటి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా, అదే ఇలా ఉంటుంది కదా అని అనుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. డెఫినెట్గా అలాంటి అవకాశాలు సినిమాకి వైవిధ్యం ఉన్న సినిమాలే బాగా ఆడతాయి. ఎందుకంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా డిక్టేటర్ సినిమానే. మేము ముందు ఏది బయటికి రానివ్వలేదు, ఎందుకంటే దాని ముందు నా సినిమాకి నాదే ఎప్పుడు ఒక ఛాలెంజ్ చేస్తున్నా. మళ్ళీ అన్ని రికార్డుల గురించి కాదు, కానీ దాన్ని ఎలా అధిగమించడం నా సినిమాని మళ్ళీ దాని గురించి. సో దాంట్లో ప్రక్రియ ఏంటంటే మనం కథను బయటికి రానివ్వకుండా మన గుప్పిట్లో ఉంచుకోవడం. ఇప్పుడు భైరవ దీపం సినిమా ఉంది, మరి ఆ గ్రూపీ క్యారెక్టర్ ఉంది. ప్రొడ్యూసర్లు అంతా ఏమి మామూలుగా ఏంటి కమర్షియల్ సినిమాలకి ఇది బయట పెడితే ఇంకొక మంచి పబ్లిసిటీ అవుతుందేమో, ఇంకొక మంచి కొంచెం రేట్లు పలుకుతాయేమో అది ఇది అంటారు. నేను అన్నాను మా వెంకటరామారెడ్డి గారు అడిగితే, చేస్తే ఈ క్యారెక్టర్ బయటకు రానివ్వద్దండి, పిక్చర్ రానివ్వద్దు, బయట ఎక్కడ పబ్లిష్ చేయొద్దు అన్నారు. చేయలా. ఒకసారి థియేటర్లు చూసేసరికి థ్రిల్ ఫీల్ అయ్యారు వాళ్ళంతా. ఫ్యాన్స్ కొంచెం బాధపడ్డారు ముందు, కానీ ఎప్పుడైతే బాల్కనీ ఆడియన్స్ వాళ్ళు అప్లాజ్ మొదలైందో, ఓహో ఈ చిత్రం అందరికీ అన్న ఒక. సో అలా కొన్ని మనం అంతా చెప్పేస్తే, ఇందాక అదే చెప్పేసాను కదా అని ఈవిడ చెప్తుంది, శిల్ప నరేష్ చెప్పాడని వెంటనే పైరసీ యాంటీపైరసీ కేసు వేయండి, తీసి బొక్కలు వేయండి అన్న కథ చెప్పేసాడు. సరే ఇక అందరూ మంచి ఎనర్జెటిక్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా. మన లక్ష్మీ మంచు గారి దగ్గర నుంచి, నా దగ్గర నుంచి మళ్ళీ అందరం మొత్తం అందరూ ఇక్కడ మంచి ఆకలిలో ఉన్నారు. ఎప్పుడు సినిమా 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 అని, సినిమానే ఊపిరిగా, సినిమానే ఆహారంగా, సినిమానే పడుకున్న ఒక కళగా ఎప్పుడు వాళ్ళు కళకంటూ ఆ సినిమా గురించి అర్నిషలు తాపత్రయపడి వాళ్ళు ఆలోచించేవారు. అంటే అందుకే అంటుంటా ఇప్పుడు కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ అని. సో అటువంటి ఈ కళమ్మ తల్లి బిడ్డలైనందుకు మనంతా గర్వపడాలి. అలాగే ఇక ఈ కొత్త ఎన్నో వీళ్ళు చూసుకోవడం నేను ఎంతో ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అంటే నేను చెప్తుంటాను ఇప్పుడు నేను ఒక విద్యార్థిని. సో ఇటువంటి ట్రైలర్స్ చూసినప్పుడు ఇందాక ఎంతో ఇన్స్పైర్ అయ్యాను, అందరం కలిసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే నేను ఈ సినిమాలో ఎటువంటి సంబంధం లేదు నాకు, బట్ చూసినప్పుడు బాగుంది, చాలా బాగుంది, ఎంతో మంచి హుషారుగా ఉంది సినిమా. అలాగే అన్ని అక్కడ మన ఎడిటర్ ధర్మేంద్ర గారు స్నిగ్ధ పేరు మర్చిపోయాను అంతా కూడా సో చిత్రం బాగా ఆడుతుంది తప్పకుండా సో మళ్ళీ ఇక అందరూ ప్రేక్షకులు కూడా ఎప్పుడు ఒక సినిమా పడుతున్నప్పుడు మరో వైవిధ్యం సినిమా వచ్చినప్పుడు దేన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారు ఆహ్వానిస్తారు అటువంటి ఈ యొక్క సినిమా అన్ని హంగులు అన్ని రంగులు అన్ని బొంగులు బొంగరాలు ఇందాక అన్నా కదా విత్తుల నుంచి ఇది చెట్లు ప్రభావించడం ఉన్నది కానీ పండ్లే ఉత్పత్తి పొందడం భ్రమము కదా అంటే మాకు కొంచెం పైచ్యం ఉందిలేండి సాహిత్యం అనేది అంటే ఒకటి ఆ సినిమా ద్వారా ఏదో కొంచెం తెలుగు జాతిని ఇంకా కొద్దిగా భాషని ఒక ఏదో జీవపోస్త్రం అని ఒక గర్వం ఉంది మాకు మా సాహిత్య పిచ్చితో అయితేనేమి మా సినిమాలో మా పంచ డైలాగులతో అయితేనే లేదా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేసేందుకు ముఖ్యంగా శిల్ప అప్పుడు గుర్తుందా దుబాయ్లో అంటే అదే స్టేజ్ మీద మన పాట పాడినప్పుడు ఇంటి వాళ్ళలాగా అటు ఒకసారి అలా కుట్టా ఎంత పట్టిందన్నా సంవత్సరం పట్టిందన్నా ఎంతసేపుగా సంవత్సరం పట్టిందన్నా టింకరింగ్లు మళ్ళీ నొప్పి పోవడానికి అలాగే పాపం అందరూ శ్రద్ధాదాస్ ముఖ్యంగా మా సినిమాలో రాత్రిపూట మేము షూటింగ్ చేస్తున్నాం మంచి చలికాలం మరి నేను వాళ్ళకి రాత్రి ఫుల్ నైట్స్ చేసుకుంటూ వెళ్ళాం ఆ పాట టింగో టింగో మరి చూడడానికి మరి ఎంతో అద్భుతంగా ఉంది పాట మరి ఆవిడ అందరం కలిసి కష్టపడబట్టే సత్య కృషితో నాస్తి దుర్భిక్షం సమిష్టి కృషి అందరం కలిసి కష్టపడబట్టే ఏదన్నా అందరూ కలిసి కష్టపడితేనే దాని ఫలితం అందరూ పడ్డారు ఈ సినిమా కూడా అన్ని చూస్తున్నాం అన్ని శాఖల్లో కూడా బ్రహ్మాండంగా ఉన్నట్టు కనిపిస్తుంది డెఫినెట్గా ఈ చిత్రం ఎందుకంటే దాని మెయిన్గా బ్రాండ్ ఇందాక అన్నాను ఎవరు మాట్లాడినప్పుడు ఎవరు లక్ష్మీయా నువ్వమ్మా అంటే మన ప్రవీణ్ సత్తారు బ్రాండ్ సో హెస్ క్రియేటెడ్ ఇట్స్ ఓన్ ఇండివిజువాలిటీ ఇట్స్ ఓన్ బ్రాండ్ ఇన్ ద ఇండస్ట్రీ సో తప్పకుండా ఇక ముందు కూడా ఆయన ఇంకెంతో బ్రహ్మాండమైన సినిమాలు చేయాలని మన తెలుగు చలనచిత్ర రంగం మనం గర్వించదగ్గ ఒక దర్శకులు ఇంకా ముందు భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని అలాగే మా మీ మదర్ సినిమానా కదా రాజ్ కుమార్ గారు మదర్ సినిమా మరి ఆ అవకాశం ఆయన దక్కింది మదర్ సినిమా ఆయనకి ఆయనది ఈ ప్రవీణ్ సత్తారు గారి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించడానికి ఆయన కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మొత్తం యూనిట్ వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు టాకీస్ ఇస్ హంబుల్డ్ with the presence of Nandamuri Balakrishna garu, again sir, deeply humbled here. Thanks for your generous gesture. Trailer chusaru, trailer tho meeku vishayam artham ayipindi, nenu maatladakkaraledu basically. Meeru ad audio launch lo maatladukundam. Thanks a lot for the media guys, press and everyone. Thanks and please support us. Thank you. Thank you so much Praveen garu.